హాయ్ ఫ్రెండ్స్, మనం టైటిల్లో పెట్టిన విధంగా, తమిళంలో పెట్టిన విధంగా విష్ణు ప్రియను చూసి యష్మి అండ్ సోనియా ఎందుకు భయపడుతున్నారు అనేది అయితే మనం క్లియర్ గా చెప్పుకుందాం. ఇది మనకి ట్రూత్ ఆర్ డేర్ అనే గేమ్ అయితే ఇంత ముందే జస్ట్ లైవ్ స్ట్రీమింగ్ లో కంప్లీట్ కావడం జరిగింది. దాంట్లో మనకి ఎందుకు వీళ్ళు భయపడుతున్నారు విష్ణు ప్రియను చూసి అనేది అయితే తెలియడం జరిగింది. అసలు ఇది ఏంటి, ఎలా జరిగింది అనేది మనం చూద్దాం. ఫస్ట్ ఈ గేమ్ కి సంచాలకులుగా వ్యవహరించింది శేఖర్ భాష. ఈ గేమ్ ని మీరు చాలా సినిమాలలో కూడా చూసి ఉంటారు. ఈ గేమ్ ఎలా ఉంటుందంటే, ఒక సీజన్ ఇలా పెట్టి మధ్యలో పెడతారు, రౌండ్ గా కూర్చుంటారు కంటెస్టెంట్ అందరూ కూర్చొని ఈ సీజన్ ని శేఖర్ భాష సంచాలకులు కాబట్టి ఇలా తిప్పుతారు. తిప్పగానే ఆ సీసా ఎవరి సైడ్ అయితే మూతి చేసి ఆగుతుందో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ రెండిట్లలో ఏదో ఒకటి ఎంచుకోవాలి. ఎంచుకున్న తర్వాత వాళ్ళు యువతల శేఖర్ భాష అడుగుతాడు, ఏదైనా క్వశ్చన్ అడగొచ్చు. అలా వాళ్ళు ట్రూత్ ఒప్పుకుంటే ట్రూత్ గా చెప్పాలి, డేర్ అయితే డేర్ గా చెప్పాల్సి ఉంటుంది. ఈ గేమ్ ని ఫస్ట్ శేఖర్ భాష టర్న్ చేసిన తర్వాత అది యష్మి వైపు మూతి పెట్టయితే ఆగుతుంది సీసా. అప్పుడు యష్మిని అడుగుతారు, యష్మి నువ్వు ట్రూతా డేరా ఏది సెలెక్ట్ చేసుకుంటావంటే తను ట్రూత్ అని సెలెక్ట్ చేసుకుంటుంది. చేసుకున్న తర్వాత శేఖర్ భాష అడుగుతాడు, నువ్వు ఏదైనా అతి పెద్ద అబద్ధం ఆడావా ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత, బయట కాదు ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వు అతి పెద్ద అబద్ధం ఏం ఆడావు అంటే, తను చెప్పేసి తెలుగు ఏం చెప్తుంది అంటే, నేను ఈ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన తర్వాత చాలా మేధావిగా ఇంటెలిజెంట్ ఫెలోగా నేనైతే బిల్డప్ ఇచ్చుకున్నా, కానీ మొన్న జరిగినటువంటి స్పెల్లింగ్ టాస్క్ లో అలా నేను తుస్సు అనిపించిన, దానివల్ల నేను అంటే తను చెప్తుంది ఆ విధంగా నేను అబద్ధం అట్లా నేను అబద్ధం ఆడినా అట్లా తప్పుగా అట్లా తప్పుగా చేసినా ఉంటది. కానీ వీళ్ళు ఏమంటారంటే, మేము అడిగింది నీ నాలెడ్జ్ కి సంబంధించిన అంశం కాదు, నువ్వు అతి పెద్ద అబద్ధం ఏడా, నీ నాలెడ్జ్ అనేది అబద్ధం కాదు, అది నీకు తెలుస్తుంది ఎవరి వాళ్ళకి తెలియదు. ఈ హౌస్ లోకి వచ్చిన తర్వాత నువ్వు ఆడిన అతి పెద్ద అబద్ధం ఏంటంటే, మిగతా హౌస్ మేట్స్ అందరూ చికెన్ 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 అంటారు, ఎందుకంటే అందరికి తెలుసు, కాకపోతే తను ఒప్పుకోదు అనమాట. అన్న తర్వాత ఫైనల్ గా అయితే ఒప్పుకుంటుంది, అవును చికెన్ దొంగతనం చేశాము విష్ణుప్రియ వాళ్ళది, నైనికా క్లాన్ నుంచి అయితే మేము చికెన్ ని దొంగతనం చేశాము అంటది. ఈ చికెన్ గురించి అయితే విష్ణుప్రియ రెండు మూడు సార్లు అడిగింది, మీరు మా చికెన్ ని దొంగతనం చేశారు కదా అని చెప్పేసి. వీళ్ళు వాళ్ళ మిల్క్ ప్యాకెట్ షుగరు ఇట్లా వాళ్ళు కూడా కొన్ని తెచ్చుకుంటారు తర్వాతకి. అయితే విష్ణుప్రియ ఎన్నిసార్లు అడిగినా దబాయించి చెప్తుంది, ఏ నేను దొంగతనం చేసిన ఎవరు చెప్పారు నీకు, అసలు నేను చేయనే లేదు అన్నట్టుగా మాట్లాడుతుంది. అన్నప్పుడు ఇంకేమైనా నీకేమైనా ప్రూఫ్స్ ఉంటే చూపి అని అడుగుతుంది విష్ణుప్రియ. పాపం ఆమె దగ్గర ఏమి లేదు, కాకపోతే వాళ్ళు ఇలా అనుకుంటూ ఇన్నది, ఏ వాళ్ళే చేసిరే అంటే, వాళ్ళు చేయాలి లేదంటే మణికంట నిఖిల్ చేయాలి, మణికంట నిఖిల్ వాళ్ళు సైలెంట్ కంప్లీట్ గా పక్కన కూర్చుంది, కాబట్టి వీళ్ళే చేస్తారు అనేది డౌట్ ఉండే, మనకు తెలుసు చూసిన వాళ్ళకి వీళ్ళు తీసుకెళ్లిరని. కాకపోతే విష్ణుప్రియకి క్లియర్ గా తెలియదు, ఎందుకు తెలియదు కాబట్టి యష్మి బాగా ఫైర్ గా అంటుంది, నీకెవరు చెప్పారు, ఎందుకు అడుగుతున్నావు, నేను ఎందుకు తీసుకుంటా, నాకేం తెలుసు, ఏదైనా ప్రూఫ్ ఉంటే చూపి అన్నట్టుగా మాట్లాడుతుంది. కాబట్టి అలా మాట్లాడినప్పుడు గట్టిగా మాట్లాడేసరికి విష్ణుప్రియ ఏం మాట్లాడలేక, తెలుసా అంటే బిగ్ బాస్ చెప్తేనే నేను నీకు చూపించగలుగుతా అంటది, మరి అలాంటప్పుడు నన్ను ఎందుకు అంటున్నావు ఇప్పుడు వెళ్ళిపో అన్నట్టుగా చాలా దబాయించి మాట్లాడుతుంది. అసలు నేనేం చేయలేదు, అసలు నాకేం తెలియదు అన్నట్టుగా. సరే ఓకే, ఆమె గేమ్ స్ట్రాటజీ మంచిదే అలా చెప్తుంది. మొత్తంగా అయితే విష్ణుప్రియకి ఇక్కడ దొరికిపోతుంది. ఇలా దొరికిపోయిన తర్వాత ఇది అయిపోయింది, ఈమెది అయిపోయింది. నెక్స్ట్ సోనియా. మరి సోనియా విష్ణుప్రియను చూసి ఎందుకు భయపడుతుంది అనేది మనం తెలుసుకుందాం. ఇది కూడా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ లో భాగంగా నడుస్తుంది. దీంట్లో సోనియా కూడా ట్రూత్ అని యాక్సెప్ట్ చేస్తుంది. చేసిన తర్వాత అడుగుతారు, ఈ హౌజ్ లో నీకు ఎవరంటే అస్సలు నచ్చదు అని ఎవరిని సెలెక్ట్ చేయమంటే, సోనియా తెలివిగా ఆలోచిస్తుంది, కానీ అందరికీ తెలుసు ఖచ్చితంగా విష్ణుప్రియ పేరే చెప్తుంది అని. అయితే అలా వాళ్ళు ఆలోచించి అడిగిన తర్వాత, లేదు లేదు నాకు ఈ హౌస్ లో అందరూ అంటే ఇష్టమే, అందరూ నాకు నచ్చుతారు అని అంటది. లేదు లేదు ఖచ్చితంగా నీకు ఎవరంటే నచ్చుదో వాళ్ళ పేరు చెప్పాలి అంటారు. అందరూ అంటారు ఆల్రెడీ విష్ణుప్రియ విష్ణుప్రియ అనేసక, ఇక తప్పదు నాయన చెప్పకపోతే బాగోదు అనేసి చెప్తుంది. ఎలా చెప్తుంది అంటే దాన్ని ఇండైరెక్ట్ గా మార్చి అయితే చెప్పింది. ఏ విధంగా చెప్పింది సోనియా అంటే, విష్ణుప్రియ అంటే నాకు నచ్చదు, ఎందుకు అంటే ఆమె బాగా డాన్స్ చేస్తుంది, ప్లస్ ఆమె ఎంటర్టైన్ ఈజీ గోయింగ్ గా ఎంటర్టైన్మెంట్ చేస్తుంది, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళేసి స్పాంటేనియస్ గా ఎంటర్టైన్ చేస్తుంది, అది నాకు నచ్చదు అంటే ఆమె అలా చేస్తుంది కాబట్టి నాకు కొంచెం గిల్టీగా అనిపిస్తుంది, నాకు ఇన్కన్వీనియన్స్ గా అనిపిస్తుంది,
అన్నట్టయితే సోనియా చెప్తుంది అనమాట. ఈ విధంగా మొత్తానికి ఇండైరెక్ట్ గా అయినా సరే విష్ణుప్రియను చూసి సోనియా కూడా భయపడుతుంది. విష్ణుప్రియ గనక ఉంటే విష్ణుప్రియనే టాప్ లోకి వెళ్తుంది, మేము పోలేము అనేది వాళ్ళకి క్లియర్ కట్ గా మనకు తెలుస్తుంది అనమాట. ఈ విధంగా జరిగింది. ఇంకా మిగతా వాళ్ళది ఆదిత్య గారి జరుగుతుంది. ఆదిత్య గారు వచ్చేసి ఆయన చెప్తారు ఏం చెప్పాలంటే, నువ్వు ఇట్లా పెదాలకి ఈ చెంపల కింద లిప్స్టిక్ రాసుకొని యాక్టింగ్ చేయమని చెప్తారు. తను అలా తీసుకొని చేస్తాడు. అది కొంచెం కామెడీగా మంచిగా అనిపించింది. ఇవాళ మీరు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు ఎపిసోడ్ ని, నైట్ వచ్చేటువంటి ఎపిసోడ్ లో. తర్వాతకి మన నిఖిల్ ని కూడా శారీ కట్టుకుని లిప్స్టిక్ అవన్నీ వేసుకొని చేయమంటారు. అది కూడా మీరు ఎంజాయ్ చేస్తారు, బాగా ఎంటర్టైన్ గా వచ్చింది. తర్వాతకి మణికంఠ, మణికంఠ లాస్ట్ వరకు కూడా ఆ టూత్ ఆర్ డేర్ లో సీసా అనేది మణికంఠ వైపు దాన్ని మూతి పెట్టదు, పెట్టకపోవడం వల్ల ఫైనల్ గా అంటారు మణికంఠ నువ్వు చెప్పాల్సిందే ఏంటంటే, తను చెప్తాడు ఏందిరా అంటే ట్రూత్ అని చెప్తాడు. తర్వాత డేర్ అంటాడు సరే ఏం చెప్తాడంటే, ఇక్కడున్న వాళ్ళ అమ్మాయిల్లో నువ్వు ప్రపోజ్ చేయి అని చెప్తే తను కూడా ట్రై చేస్తాడు ప్రపోజ్ చేయడానికి. విష్ణుప్రియకి, సీతకి అండ్ యశ్మికి ప్రపోజ్ చేస్తాడు. విష్ణుప్రియకి అండ్ సీతకి ప్రపోజ్ చేసింది అంత ఆకట్టున్నట్టుగా అయితే అనిపించలేదు, కానీ యశ్మికి చేసింది అయితే కొంత రొమాంటిక్ గా అనిపించింది. మీరు దాన్ని చూసి కూడా ఎంజాయ్ చేస్తారు. ఈరోజు ఈ విధంగా ట్రూత్ ఆర్ డేర్ గేమ్ అయితే ఫస్ట్ ప్రోమో చూపించిన విధంగా అయితే అయింది. చాలా ఆసక్తికర సన్నివేశాలు అయితే ఈరోజు ఎపిసోడ్ లో మీరు ఎంజాయ్ చేయబోతున్నారు. మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.